బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సూర్యగ్రహణం కారణంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం మూసివేశారు. సాయంత్రం 5:11 నుంచి 7:30 వరకు సూర్యగ్రహణం ఉండనున్నట్లుగా తెలుస్తోంది. సూర్యగ్రహణం కారణంగా నేడు శ్రీవారి ఆలయంలో అన్ని ప్రత్యేక సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, సూర్యగ్రహణం సందర్భంగా కూడా తిరుమల శ్రీవారి ఆలయాలు తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఉదయం 8:05 తర్వాత నుంచి కూడా తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు అయితే మూసివేస్తున్నారు. మనం ప్రత్యక్షంగా విజువల్స్ కూడా చూడవచ్చు. ఏదైతే శ్రీవారి ఆలయ తలుపులను కాసేపట్లో మూసివేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా కూడా ఆలయ తలుపులు మూసివేస్తున్నారు. తాత్కాలికంగా అయితే ఇప్పటి వరకు కూడా మూసివేస్తున్నట్లుగా కూడా తెలిసారు. ఏదైతే దాదాపు సూర్యగ్రహణం 12 గంటల సేపు కూడా ఈ ఆలయ తలుపులు అయితే మూసివేస్తూ టీటీడీ అధికారులు అర్చకులు నిర్ణయం తీసుకున్నారు. ఆగమం ప్రకారంగా కూడా అంటే సాయంకాలం సూర్యగ్రహణం ప్రారంభమైనప్పటికీ కూడా ఆగమం ప్రకారం కూడా ఆలయానికి దాదాపు 8 గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి ఆలయ తలుపులను ఉదయం 8:11 నుంచి సాయంకాలం 7:30 వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు. అలాగే ఆ తర్వాత పుణ్యావసనం సంప్రోక్షణ అంతా నిర్వహించిన అనంతరం ఆలయ తలుపులు తెరుస్తారు. అలాగే ఆలయ శుద్ధి అంతా కూడా పూర్తిగా అయిన తర్వాతనే భక్తులను అనుమతించే విధంగా టీటీడీ అయితే చేసే ప్రణాళికలు రూపొందించింది. రాత్రి ఎవరైతే కంపార్ట్మెంట్ లో భక్తులు ఉన్నారో వారందరినీ కూడా దర్శనానికి అనుమతించారు. ఉదయం 7:30 వరకు కూడా సర్వదర్శన భక్తులను అయితే అనుమతించారు. విఐపి ప్రోటోకాల్ దర్శనాలు కావచ్చు, ప్లేట్ దర్శనాలు, వీటినన్నిటి కూడా పూర్తిగా టీటీడీ రద్దు చేసింది. మనం చూడొచ్చు ప్రత్యక్షంగా విజువల్స్ లో ఏదైతే శ్రీవారి ఆలయం లోపల ఏదైతే బంగారు వాకిలి దగ్గర తలుపులు కావచ్చు, లేకపోతే రాములు వారి మేట దగ్గర తలుపులు, అలాగే దేవిజయుల దగ్గర తలుపులు, అలాగే వెండి వాకిలి దగ్గర తలుపులను కూడా పూర్తిగా మూసివేశారు. ఆ తర్వాత మహాద్వారం వద్ద తలుపులు మూయడానికి అర్చకులు అధికారులు అక్కడికి చేరుకుని ఆలయ తలుపులను మరి కాసేపులో మూసే ప్రక్రియను కూడా ప్రారంభిస్తారు. ఆ తాత్కాలికంగా ఈ తలుపులు మూసివేస్తారు. తర్వాత సాయంకాలం ఆలయ శుద్ధి అనంతరమే భక్తులను అనుమతించే విధంగా టీటీడీ అయితే చర్యలు తీసుకునేది. అలాగే భక్తులు అందరూ కూడా సంయమనం పాటించాలి. ఏదైతే ఈరోజు సూర్యగ్రహణం సందర్భంగా కూడా అన్నప్రసాద వితరణ ఉండదు కాబట్టి భక్తులు సహకరించాలి. రాత్రి 8 గంటల తర్వాతే క్యూలైన్ లోనికి అనుమతి ఉంటుంది కాబట్టి భక్తులు పిలిగ్రిమ్ కమ్యూనిటీ సెంటర్ ఏవైతే ఉంటాయో వాటిలో కలదాచుకోవాలనే కూడా టీటీడీ ఇప్పటికే కోరిన పరిస్థితి ఉంది. అయితే రమణ, సంరక్షణ కార్యక్రమం చూసుకుంటే ఆలయంలో ఎప్పటిదాకా ముగిసే అవకాశం ఉంది, అలాగే భక్తులను టెంపుల్లోకి ఎప్పటికి అనుమతించే అవకాశం ఉంది, అలాగే తిరుమలలో చూసుకుంటే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా? అంటే సూర్యగ్రహణం సాయంకాలం 5 గంటల నుంచి సాయంకాలం 6:30 వరకు గ్రహణం సందర్భం ఉన్నప్పటికీ కూడా ఆలయ సంప్రదాయం ప్రకారం ఆగమ సలహాదారుల ప్రకారంగా కూడా ఆలయాన్ని ఉదయం 8:11 నుంచి సాయంకాలం 7:30 వరకు ఆలయ తలుపులను మూసివేసే విధంగా కదా టీటీడీ అర్చకులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే 7:30 తర్వాత ఆలయ శుద్ధి పుణ్యావచన కార్యక్రమం అంతా జరిగిన తర్వాతే సర్వదర్శన భక్తులను క్యూ లైన్ లోనికి అనుమతిస్తారు. అటు తర్వాత సర్వదర్శన భక్తులకు మాత్రమే దర్శనం ఉండే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అలాగే భక్తులు ఎవరైతే సర్వదర్శనానికి వస్తారో వారికి పిలిగ్రిమ్ కమ్యూనిటీ సెంటర్ లో తవదాచుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే భక్తులంతా కూడా తిరుమలకు చేరుకుని అన్నప్రసాద వితరణ ఉండదు కాబట్టి వారిని పిలిగ్రిమ్ కమ్యూనిటీ సెంటర్ లో ఉండి బయట ఉండాలని కూడా టీటీడీ విజ్ఞప్తి చేసింది. మనం చూడచ్చు ఆలయ మహాద్వార తలుపులను మూసివేయడానికి అధికారులు సన్నద్ధమయ్యారు. అర్చకులు లోపల వేసిన తాళాలను తీసుకుని ఆలయం వెలుపలకు వస్తున్న విజువల్స్ ను మనం స్పష్టంగా ఇక్కడ లైవ్ ద్వారా కూడా చూడొచ్చు. ఏదైతే ఆలయ తలుపులు ప్రధానంగా ఈ గ్రహణ సందర్భాల్లో తప్ప మరి ఎప్పుడు కూడా మూసివేయని పరిస్థితి అయితే ఉంటుంది. తాత్కాలికంగా ఉదయం 8:11 నుంచి రాత్రి 7:30 వరకు ఈ ఆలయ తలుపులు మూసివేస్తున్నట్టుగా కూడా టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు మనం స్పష్టంగా విజువల్స్ లో కూడా చూడొచ్చు మహాద్వార తలుపులు మూసుకున్నాయి. ఈ తలుపులు సాయంకాలం 7:30 తర్వాతే తెరుచుకుంటాయి. అటు తర్వాత ఆలయ శుద్ధి పుణ్యావచనం జరిగిన తర్వాత 8 గంటలకు క్యూ లైన్ లోనికి భక్తులను భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆలయ అర్చకులు
అలాగే సిసిడిఓ ధర్మారెడ్డి వీరంతా కూడా ఆలయ తలుపులు మూసివేసి ఆలయం వెలుపల వస్తూ ఉండే విజువల్స్ ను మనం స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే లోపల మహద్వారానికి అలాగే లోపల బంగారు వాకిలికి వీటన్నిటికీ వేసిన తాళాలతో అర్చకులు ఆలయం వెలుపలకు వస్తూ ఉన్న విజువల్స్ ను మనం స్పష్టంగా చూడొచ్చు. అర్చకులు ప్రధాన అర్చకులు ఆ విజువల్స్ లో కూడా ఆ తాళాలను తీసుకొని వస్తూ కూడా ఉన్నారు. ఇక్కడ మనం సీఓ ధర్మారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు సార్. ఓకే ఓకే సార్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సూర్యగ్రహణం కారణంగా ఆలయాన్ని 8:11 పట్ల సాయంత్రం 7:30 ఆలయాన్ని తెరవడం జరుగుతుంది. ఈ గ్రహణాల కారణంగా కొన్ని నియమ నిబంధనలు శాస్త్రంలో ధర్మశాస్త్రంలో పొందుకోవడం జరిగింది. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఉన్నప్పుడు ఆహార నియమాలు, బయట తిరగటము, జపాదులు, ఇవన్నీ కూడా నియమాలు ఉన్నాయి. ఈ ప్రపంచం జీవించాలంటే సూర్యుడు అవసరం, చంద్రుడు అవసరం. సూర్యకిరణాలు లేనిదే ఈ ప్రపంచం నడవదు. అందువల్ల సూర్యుడే లేనప్పుడు మనం ఈ బయట తిరిగితే కొన్ని దుష్పరిణామాలు ఉంటాయి. ఆ దుష్పరిణామాలు ఉండకుండా అందరూ కూడా ఇళ్లలోనే ఉండి సాయంత్రం 7:30 జపాదులు, ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి. అందుకోసమే ఆలయంలో కూడా మూసివేసి దైవ దర్శనాన్ని కూడా లేకుండా ప్రసాదం తర్వాత కీర్తాలు ఏవి లేకుండా ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఈరోజు 7:30 మరలా ఆలయాన్ని తెరిచి పుణ్యావచనం అయిన తర్వాత హోమాల అర్చనాదులు అన్ని అయిన తర్వాత మరలా స్వామివారి దర్శనం 8:30 రాత్రి. విన్నాం కదా మనం ఏదైతే ఈవో ధర్మారెడ్డి స్వయంగా మీడియాతో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆలయ శుద్ధి ఇదంతా జరిగిన తర్వాతే భక్తులను అనుమతిస్తామని కూడా టీటీడీ ఇప్పటికే చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకి సంబంధించినంత వరకు కూడా ఎవరు కూడా దర్శనానికి అనుమతించలేదు. 8 తర్వాతే శ్రీవారి దర్శనానికి సామాన్య భక్తులను అనుమతిస్తామనేసిన కూడా టీటీడీ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మనం ఏదైతే ఈవో చెప్పినట్టుగా కూడా ఉదయం నుంచి కూడా జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే ఆలయం లోపల ఎటువంటి కార్యక్రమాలు లేకుండా పూర్తిగా తలుపులనైతే మూసివేసి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. సర్వదర్శనానికి ఆలయం తలుపులు 7:30 తీస్తారు. అది తర్వాత పుణ్యావచనం అయిన తర్వాతే సామాన్య భక్తులనైతే దర్శనానికి అనుమతిస్తామనేసిన కూడా టీటీడీ ఈవో ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. రమణ కొండపై చూసుకుంటే ఎంతమంది భక్తులు ఉన్నారో, అలాగే ఇవాళ చూసుకుంటే ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తారని చెప్తున్నారు, రేపు ప్రత్యేక సేవలు యథాతథంగా కొనసాగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఏదైతే ఆలయ చంద్ర సూర్యగ్రహణం సందర్భంగానే ఈరోజు ఆలయం తాత్కాలికంగా మూసివేశారు. అలాగే సాయంకాలం పుణ్యావచనం, ఆలయ శుద్ధి అంతా అయిన తర్వాత యథావిధిగా స్వామివారికి జరగవలసిన కైంకర్యాలు అన్ని జరుగుతాయి. తర్వాత 8 తర్వాత సర్వదర్శన భక్తులను అనుమతిస్తారు. ఇప్పటికీ సర్వదర్శన భక్తులు తక్కువ, భక్తుల రద్దీ అయితే తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న శ్రీవారి దర్శనానికి దాదాపు 69,000 మంది వరకు కూడా దర్శనం చేస్తున్నారు. మిగిలిన 2 కంపార్ట్మెంట్ లో ఉన్న భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అయితే కల్పించారు. మిగిలిన ఎవరైతే ఉంటారో కొండ మీద అంటే దాదాపు 20-30,000 వరకు కూడా సుమంలో భక్తులు ఉండే పరిస్థితి ఉంది. వీరందరికీ రాత్రి దర్శనం 8 తర్వాత ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ధైర్యపడాల్సి ఉన్నారు. వాటి వారందరికీ కూడా ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి యథావిధిగా శ్రీవారి దర్శనానికి సంబంధించి అన్ని కైంకర్యాలు కావచ్చు, సేవలు కూడా అన్ని నిర్వహిస్తారు. ఈరోజు సూర్యగ్రహణం సందర్భంగానే అన్ని సేవలను పూర్తిగా రద్దు చేశారు. ఆలయ తలుపులు తాత్కాలికంగా అయితే మూసివేసి స్వామివారికి పుణ్యావచనం ఆలయ స్థితి అయిన తర్వాతనే సేవలు కావచ్చు, లేకపోతే సాయంకాలం జరగవలసిన సేవలు, అలాగే భక్తుల దర్శనానికి కూడా అన్ని ఏర్పాట్లు అయితే టీటీడీ పూర్తి చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రమణ.
ఉన్నారు.